Hello friends, welcome to Jayasree's Kitchen and Tips. Ivala Jayasree's Kitchen lo chala healthy breakfast adi kuda chala easy ga cheseskune utappam. ఈ ఉత్తప్పం మనం ఎటువంటి రైస్ ఫ్లోర్ కానివ్వండి, రవ్వ కానివ్వండి, గోధుమ పిండి ఏది యూస్ చేయటం లేదు. కానీ మనం దీన్ని చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇదైతే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇంత టేస్టీగా ఉండే ఈ ఉత్తప్పంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మనం ఇక్కడ రెండు బంగాళాదుంపని తీసుకుంటున్నాం. దీన్ని బాగా పీల్ చేసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. సో ముందే చెప్పాను కదండి, ఇందులో మనం ఎటువంటి బియ్యం పిండిని కానివ్వండి, రవ్వని కానీ, గోధుమ పిండిని దేని యూజ్ చేయట్లేదు. ఒక అరగంట ముందుగా నానపెట్టిన పెసరపప్పుని తీసుకుంటున్నాం. అంటే నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి సరిపడా పెసరపప్పుని ఒక అరగంటకు ముందుగా నానపెట్టుకోవాలి. దాన్ని ఈ బంగాళాదుంపతో పాటు మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక అంగుళం ముక్క వరకు అల్లంని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేయాలి. అలానే 1-2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. సో ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీనికి, తప్పకుండా యాడ్ చేయండి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, అంతే. ఇవి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని కొంచెం థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి పిండి మనకి, అంటే మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోకి రావాలి. మనం చేసే ఊతప్పంలు మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి. సో ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేశాను. అలానే 1 టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, ఇంకా 1-2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మన స్పైసీనెస్కి చూసుకొని తగినంతగా యాడ్ చేసుకోండి. అలానే ఇప్పుడు ఇందులో కలర్ కోసం కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇంకా 1 టీ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేస్తున్నాను, అంతే. ఇంకా ఇందులో మనకి ఇష్టం అని అనుకుంటే క్యారెట్ తురుము యాడ్ చేసుకోవచ్చు, అలానే క్యాప్సికం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక మన ఇష్టం, ఎటువంటి వెజిటేబుల్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అలానే ఇందులో సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకా 1 చిటికెడు వరకు సోడాని కూడా యాడ్ చేసుకోవాలి, అంతే. చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. సో ఇప్పుడు ఒక పాన్ హీట్ చేసుకొని, పాన్ హీట్ అయిన తర్వాత అందులో మనం ఈ పిండిని ఊతప్పంలాగా వేసుకోవాలి, అంతే. చాలా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని లిడ్ పెట్టేసి మీడియం హీట్లో 1-3 నిమిషాల వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం 2 సైడ్ కూడా ఫ్లిప్ చేస్తున్నాం. సో ఫ్లిప్ చేసిన తర్వాత దీనికి మధ్యలో కొద్దిగా ఘాటులాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టి ఇందులో మనం కొద్దిగా బటర్ని పెట్టామంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. సో బటర్ పెట్టిన తర్వాత కూడా దీనికి లిడ్ పెట్టి కవర్ చేస్తే బటర్ అనేది బాగా మెల్ట్ అవుతుంది, దోశకి బాగా పడుతుంది. సో చూసారు కదా, సో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో దీన్ని మనం బ్రేక్ఫాస్ట్కి అయినా తీసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్లో అయినా కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చిన్న చిన్నవిగా ఊతప్పంలాగా వేసుకున్నామంటే మనకి బ్రేక్ఫాస్ట్ చాలా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది అండ్ వెరీ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ఫ్లిప్ చేసుకొని దీనికి పైన ఇలా నైఫ్తో కానివ్వండి, గరెట్తో అయినా సరే మనం ఇలా ఘాటులాగా పెట్టుకోవచ్చు. ఇందులో బటర్ యాడ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.